తెలంగాణలో జరుగుతున్న కులగణన సర్వేకు సహకరించని వారి భారతదేశ పౌరత్వాన్ని రద్దు చేసి ఉత్తర కొరియాకు పంపించాలని డిమాండ్ చేశారు బీసీ సంఘం జాతీయ అధ్యకుడు జాజుల శ్రీనివాస్. బీసీ కులగణనపై మెదక్ టీఎన్జీఓ భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు, మాట్లాడారు. అలంపూర్ నుంచి మొదలైన చైతన్య యాత్ర మెదక్ చేరుకుంది. వచ్చే అన్ని ఎన్నికలకు ఈ సర్వే పునాది రాయి లాంటిదన్నారు. తెలంగాణలో చారిత్రాత్మకంగా కులగణనలో బీసీలు అందరూ భాగస్వామ్యులు కావాలని కోరారు. ఇడికెడు శాతం లేని అగ్రకులాల వాళ్లు రాజ్యాధికారం చేస్తున్నారని, పార్టీలకు అతీతంగా బీసీ బిడ్డలు పనిచేస్తే రాజ్యం అధికారం వస్తుందన్నారు. బీసీల వాట కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. బీసీ కులగణన వల్ల బీసీ జనాభా, వారి రిజర్వేషన్ బాట తేలుతుందని పేర్కొన్నారు. కులగణన సర్వేను బీసీలు తేలికగా తీసుకోకూడదని, బీసీ బిడ్డల కోసం, వారి రాజ్యాంగ హక్కుల కోసమే సర్వేను సహకరించాలని అన్నారు. కానీ ఇక్కడ దాదాపు వచ్చిన వాళ్ళలో 90% మంది మాట్లాడారు, 90% మంది తమ అభిప్రాయాలు షేర్ చేసుకున్నారు. మాట్లాడిన వాళ్ళందరూ చాలా చక్కగా మాట్లాడారు. మీలో ఉన్నటువంటి కసి కనపడి ఎన్ని రోజులు ఇంకా బీసీలు ఈ బానిస సంఖ్యలో మగ్గిపోవాలి, ఎన్ని రోజులు బీసీలు రాజ్యాధికారానికి దూరం కావాలి? మీరు మాత్రం ముఖ్యమంత్రులు కావాలి, మీరు మాత్రం మంత్రులు కావాలి, గుడి చైర్మన్ మీరే, బడి చైర్మన్ మీరే.